బెస్ట్ అవార్డ్ అందుకున్నారు ఫర్ ద షార్ట్ ఫిలిం బంధం రేగడ్ అనే ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిం చేశారు ఆయన. ఆ తర్వాత సవారీతో టాలీవుడ్ లో ఆయన సవారీ మొదలైంది, ఇది రెండవ సినిమా. సో కంగ్రాచులేషన్స్ సాహెబ్ మోత్కూరి గారు, ఆల్రెడీ పటేల్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది, సినిమా మీద చాలా హైప్ కూడా ఉంది కాబట్టి వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారి విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారు, సవారీ, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రీసెంట్ గా అంబాజీపేట అండ్ ఊరు పేరు భైరవ కోన, తర్వాత పొట్టేల్ తో ఒక అద్భుతమైన మ్యూజిక్ ని అందిస్తున్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కూడా ఓ వేసుకోండి అమ్మా ప్లీజ్. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి మీ నుంచి ఏం రప్పించాలో మాకు అర్థమైపోయింది. మరి మోనేష్ భూపతి రాజు గారు డిఓపిగా, ఆల్రెడీ కుందనపు బొమ్మ అనే వెబ్ సిరీస్, వెండి మారుతం అనే షార్ట్ ఫిల్మ్ నా పేరు పెట్టుకున్నారు ఏంటో. సరే సైమా 2018 లో బెస్ట్ యాక్టర్. నగరానికి ఏమైంది అండ్ కీడా కోలా లాంటి సినిమాలో మనందరికి పరిచయం అయినటువంటి జీవన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో అజయ్ గారి వైఫ్ డాటర్ గా నటించినటువంటి తనశ్రీ పాప, వేరే యు ఆర్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ అస్ ఆన్ ది డైస్. ఈ అమ్మాయి పిల్ల కాదు, పిడుగు, మాట్లాడదాం మొదలు పెడితే మామూలుగా ఉండదు తనశ్రీ. ఒక్కడు పోకిరి విక్రమార్కుడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా హిట్టే. అజయ్ గారు గట్టిగా చెప్పట్లతో ఆయుధంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఎంతో నాచురల్ గా ఈ టీజర్ లో కనిపిస్తున్నటువంటి హీరో వాళ్ళ ఎంటైర్ టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చేసినటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేనటువంటి ద వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ గారిని గట్టిగా చెప్పడం. ముందుగా సురేష్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ మీరే రామ్మో ఇంత ఫాలోయింగ్ తీసుకొచ్చారేంటి సురేష్ గారు, ఈ విషయం మాకు తెలియదే. ఇక్కడ రెస్పాన్స్ రావాలంటే మిమ్మల్ని పిలవాలేమో. ఓకే మాకు అర్థమైంది ఎవరితో మాట్లాడాలో. హలో హలో ఎవ్రీవన్, ప్లీజ్ 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 హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్స్ అలాట్. సందీప్ అన్న మాటలు లేవు మాకు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్గా ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికంటే ముందు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే కొందరు కూర్చొని ఉన్నారు, కొందరు నిలబడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇది మన ఇంటి సినిమా అనుకోండి, మన ఇంటి సినిమా ఇది. ఓకే సో ప్లీజ్
బేర్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్, వి అప్రిషియేట్. ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకెప్పుడు క్రాస్ రోడ్ లో సినిమా చూడటం అలవాటు, సో దేవికి పోయినాం, నేను నిషాంక్ వెళ్ళాము. దేవిలో హిందీ ఆడుతుంది, సుదర్శన్ 35 లో తెలుగు ఆడుతుంది. అసలు రష్ ఎలా ఉన్నారంటే సార్, నిజంగా చెప్తున్నాను, ఒక దేవిలో చిరంజీవి సినిమా, సుదర్శన్ 35 లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఒక రెండు సినిమాలకే ఒక నార్త్ హీరోతో ఒక తెలుగు స్టేట్ లో ఇంత క్రేజ్, అది మీకు మాత్రమే సాధ్యమన్నా. థ్యాంక్ యూ సో మచ్, వీ లవ్ యూ, వీ లవ్ యూ లాట్. బేసిక్గా మీ సినిమాలు అయితే బాగా ఇష్టం, ఇష్టంగా చూస్తాం. అంటే మేమే కాదు, మీరు అంటారు కదా గుర్తుపెట్టుకోండి సందీప్ రెడ్డి వంగా అని, అలాగే అందరూ గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ట్రిపుల్ ఏ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఆల్సో జే మీడియా ఫర్ గ్రేసింగ్, ఫర్ అరేంజింగ్ దిస్. టీజర్ ఎలా ఉంది? సరిపోలే. ఓకే గ్రేట్. ఈ టీజర్ కనుక అందరూ చెప్తారు సినిమా టీజర్ అన్ని కష్టం ఉందని, బట్ ఒకే ఒక మనిషి నిలబడి చేసింది, సాహిత్. సాహిత్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్ కోర్స్ అజయ్ అన్న క్రేజీ, క్రేజీ అజయ్ అన్న కానీ జీవన్ గారు కానీ, యువత అయితే అసలు అందరూ స్క్రీన్ తినేస్తారు. అనన్య నాగల్ల, ప్రియాంక, నోయల్ అన్న, ఇంకా అసలు మనం మాట్లాడడానికి ఏమి ఉండదు. ఎందుకంటే మేము చిన్నప్పటి సినిమాలు చూసే పెరిగాము. అసలు మాకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బిల్డింగ్ కడుతున్నాం అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో అప్పుడే మేము సినిమా చూసేసాం, అప్పుడే మాకు బాగా నచ్చింది సినిమా. ఇప్పుడు మీరు రెడీ అయ్యాక చూడగలుగుతున్నారు, సో అంటే మీ ఊహకి అవుట్లేస్తున్నారు ఎంత బాగుంటుంది అనేది, రైట్? ఎప్పుడైతే మీరు లిరిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన టాలెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సురేష్ గారు. నౌ రిక్వెస్టింగ్ నిషాంక్ టు స్పీక్ అప్ యువర్ వర్డ్స్. ఈ అబ్బాయి చాలా కష్టపడి యుఎస్ నుంచి ఈ టీజర్ లాంచ్ కోసం వచ్చారు. నిన్న పాపం దుబాయ్ లో ఇరుక్కుపోయి అష్ట కష్టాలు పడి నిన్నే ఇక్కడ చేరుకుని, కంగ్రాచులేషన్స్ అండి, ఫైనలీ మీరు చేరుకున్నారు. యువ్ డన్ ఇట్. థ్యాంక్ యూ. అది ఫస్ట్ సురేష్ అన్నకు అందుకే మైక్ ఇచ్చాను, అయిపోయింది నీట్ గా అంతా చెప్పేశాడు అన్న. సో ఒక చిన్న సామెతతో స్టార్ట్ చేస్తా అన్న. వెయ్యినుల బలం అంటే నాకు ఎప్పుడు తెలియలే అన్న. వెయ్యినుల బలం, వెయ్యినుల బలం అంటే ఉంది ఇదన్న, జస్ట్ ఇట్లా ఉంటుంది నాకు అర్థమైపోయింది అన్న. థ్యాంక్ యూ సందీప్ అన్న, మీరు వచ్చినందుకు, మీరు వచ్చి లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇలాంటి ఫిలిం మేకర్స్ మీరు సపోర్ట్ చేసినందుకు. సందీప్ రెడ్డి వంగ కాదు, ది సందీప్ రెడ్డి వంగ, గుర్తు పెట్టుకోండి, ది సందీప్ రెడ్డి వంగ. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ నాకు నా పార్ట్నర్ సురేష్ అన్న, ఈ సినిమా ఇద్దరం కలిసి చేసినాము. అంటే అన్న దగ్గర నుంచి ఒక నేర్చుకున్నాను, నా కింద ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిండు అన్న. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా నేర్పుతారో అని నేర్పిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, వాడు అనుకున్నాడు నేను వాడు సేమ్, వాడే సాహిత్ మోత్కూరి. నా గురించి నేను చెప్పుకోవాలంటే వాని గురించి నేను చెప్పిన సిక్కర గురించి సేమ్ ఏం చెప్పలేను. నాయనకోండి నా కష్టాల్లో సుఖాల్లో ఎవ్రీథింగ్, నేను ఎంత లోలో ఉన్నా నన్ను తీసుకొచ్చి బైక్ తీసుకొచ్చి అందరు నాకేదో వరుస నేను సాహిత్కి మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నారని ఎవరు అన్నారు కాదు. వాడు నన్ను ప్రొడ్యూసర్ని చేశాడు, నేను ఒక మంచి ప్రొడ్యూసర్ని చేస్తా అని చేశాడు. థ్యాంక్ యూ రా. ఒక గొప్ప సినిమా తీశాడు, మంచి సినిమా, మీ అందరికీ గుర్తుండిపోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్పెషల్గా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు, ఇది మన మట్టి సినిమా, మన మట్టిలో నుంచి నాకు పుట్టిన సినిమా, ఇది మన మట్టి కథ. ఈ కథని మీరందరూ మీ భుజస్కంధాలపై వేసుకొని జనాల దగ్గరికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ ట్రిపుల్ ఏ అండ్ నరేంద్ర డూయింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా సినిమాలో యాక్ట్ చేసిన అజయ్ అన్న గుర్తుపెట్టుకోండి, అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నారు ఈ సినిమాతోని, వర్షన్ 2.2. అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నా. నేను ఇది మామూలుగా చెప్పే మాట కాదు, నేను సినిమా చూశాను, నేను ఒకటే మాట చెప్పాను అన్నతోని, అన్న జనాలు యాక్టింగ్ కోసం పోతారన్నా, నువ్వు కెమెరా కోసం పుట్టావన్నా అని చెప్పాను. అండ్ యువ మా హీరో, మంచి హీరో అవుతాడు, చాలా బాగా చేశాడు అనన్య, చాలా బాగా కష్టపడి చేసింది శేఖర్ చంద్ర గారు అండ్ కాసర్ల స్వామి గారు డియో, సూపర్ హిట్ సాంగ్స్,
మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ నా కోసం మా అందరి కోసం ఈరోజు వచ్చిన అందరికి అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేం మర్చి అరే ఒక్క నిమిషం ఆగండి రా నాకు మైక్ వచ్చింది. అందరికి థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి అండ్ మీడియా వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పటేల్ అన్నది నిశాంత్ గారు చెప్పినట్టు మట్టిలో నుంచి వచ్చిన అద్భుతమైనది. సాయిద్ భాయ్ ఎంత కష్టపడ్డారో ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను చూశాను. 3 మంత్స్ గుడిసెల్లో పడుకొని అక్కడే స్నానాలు చేసి వెరీ డౌన్ టు ఎర్త్ లైఫ్ జీవించాను 3 to 4 మంత్స్ పర్సనల్ గా నేను చూశాను. సో ఆయన కష్టము ఈ సినిమా ఆల్రెడీ టీజర్ లో మీరు చూశారు అండ్ నెక్స్ట్ ట్రైలర్ అండ్ నెక్స్ట్ మూవీ అండ్ మా అందరికి చాలా మంచి వ్యక్తి ఎప్పుడు పాజిటివ్ చుట్టూతో పాజిటివ్ తోటే ఉంటారు సాయిద్ భాయ్ అండ్ వాళ్ళ టీమ్ కూడా అండ్ సందీప్ బొంగా గారు కూడా. సో ఈ సినిమా చెప్పాలి అంటే మీరు అజయ్ అన్నని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు. ఎప్పుడో విక్రమార్కుల్లో చూసుంటారు. సో దానికి బ్రేక్ చేసే క్యారెక్టర్ దీనికి ఈ పటేల్లో ఉంటుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు అన్ననే గారు కానీ యువ గారు కానీ అండ్ ప్రియాంక గారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు ఇచ్చిన పాత్ర కూడా నేను చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గట్టిగా అరుస్తే నాకు మాటలు రావు. సరే నాగుల్ పంచమే కానీ ఓకేనా, మీరు నన్ను ఎట్లా ఆదరిస్తున్నారు అండ్ అందరినీ కూడా అట్లానే ఆదరించారు అండ్ మళ్ళీ పటేల్ తోటి అందరం మళ్ళీ కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషల్లీ యాంకర్ గారిని ఎవరు విష్ చేయరు బట్ నేను విష్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే హాల్లోకి ఇంత జనం, ఈ అరుపులు ఒక పాజిటివ్ వైపు అనిపించింది. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే మీ అందరం చెప్తున్నట్టుగా ఒక మట్టిలోంచి పుట్టిన ఈ కథ, ఒక మట్టి చిత్రానికి, ఒక కమర్షియల్ సినిమాకి తగ్గకుండా మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో అన్ని పాటలు అంటే సింగిల్ కార్డ్ నేను రాయడం జరిగింది. ఒక 4 పాటలు, ఆర్ఆర్లో వచ్చి ఇంకొక 3 బిగ్ సాంగ్స్ ఉన్నాయని డైరెక్టర్ గారు చెప్పారు. అవి ఇంకా రాయబోతున్నాము. శేఖర్ చంద్ర గారు యాజ్ యూజువల్గా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ మధ్య ఫుల్ హిట్స్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి మంచి ట్యూన్స్ ఇచ్చారు, ప్రాణం పెట్టి పనిచేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ సాహిత్ మోత్కూరి, సాహిత్ నా జర్నీ సవారితో ప్రారంభమైంది. నీ కన్నులు అన్న దోస్తుగాళ్లకు దావతిస్తా అన్న పాట నాతో రాయించాడు అంత సినిమాలో. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఆ చిత్రం అనుకున్నంత ఆశించినంతగా ఆడకుండా ఈ చిత్రానికి తాను ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చి చేశాడు. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరో యువ గారు అండ్ అనన్య నాగిల్ల గారు, ప్రియాంక అండ్ మా అజయ్ అన్న, చెప్తున్నట్టుగా అన్న మీరు రెగ్యులర్గా చేస్తున్నారు కానీ ఒక మీకంటూ ఒక అద్భుతమైన మీ పర్ఫార్మెన్స్ని బయట పెట్టే క్యారెక్టర్లు కొన్ని వస్తున్నాయి. అందులో ఈ క్యారెక్టర్ కూడా అంత అద్భుతంగా ఉందన్న. మీరు మరొకసారి మా అన్న చెప్పినట్టు అజయ్ 2.0 చూస్తాను ఈ సినిమాలో. మిగతా అందరికీ జీవనన్నకు, మిగతా నోయల్ గారికి అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సందీప్ అన్న మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. నేను వరంగల్ బిడ్డని, నా వరంగల్ బిడ్డ ప్రపంచవ్యాప్తంగా ఒక జెండా పాతి అక్కడ బాలీవుడ్ లో కూడా గెలుచుకొని వచ్చి ఉన్నారంటే చాలా సంతోషంగా ఉందన్న. రేపొద్దున నా కాంటాక్ట్ లిస్ట్ లో సందీప్ అన్న యానిమల్ అని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అంటే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ మిగతా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ
ఈ చిన్న కుటీది కూడా చాలా అద్భుతంగా చేసిన సినిమాలో. మిగతా అందరికి మరొకసారి హాయ్ అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చింది నేను మీరు అడిగే క్వశ్చన్ ప్రిపేర్ అయ్యలేను, ప్రిపేర్ అయ్యి మర్చిపోతారే అనుకోండి. ఓకే థ్యాంక్ యూ గురు అండి అందరికి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ టీజర్ ఎలా అనిపించింది అందరికి? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ అన్న, థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. అండ్ నేను ఐ నో యు ఆర్ వెరీ బిజీ విత్ ద స్పిరిట్, కానీ నువ్వు టీజర్ చూసి వస్తున్నా అన్నప్పుడు మా టీం స్పిరిట్ ఎక్కడికో పోయిందన్న, అసలు మామూలు లేకుండా అన్న. ఈ మధ్యలో మన సినిమా పనుల మీద అప్పుడప్పుడు బాంబే వెళ్తున్నా, అక్కడ ఒకటే టాపిక్ నడుస్తుంది సినిమాకు సంబంధించి, సందీప్ రెడ్డి వంగ అంతే. ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు చూస్తుంటే ఐ థింక్ లైక్ యువర్ రాక్ స్టార్ దేర్ అన్న, అంతే. హీజ్ రాక్ స్టార్ ఇన్ బాంబే, ఆల్సో ఇన్ హైదరాబాద్, మీ అందరు తెలిసిందే. బట్ అన్న అక్కడ సీజీ వర్క్ చేస్తున్న అమిత్ లాంటి వాళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే జెండా వాతిండ్రా వరంగల్ వచ్చి బాంబే అనిపిస్తున్నారు. వెరీ 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 ప్రౌడ్ అన్న, వెరీ ప్రౌడ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రణయ్ అన్న కానీ మొదటి నుండి, అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పి ఏదో ఫార్మల్ గా ముగించలేను, బట్ ఎంత చెప్పినా తక్కువనే అందరు ముందర ఒకసారి థ్యాంక్ చెప్తే బాగుంటుంది, థ్యాంక్ చెప్తున్నాను. నాకు తెలిసి ఏం అర్థం కాలేదని, బట్ ఓకే, ఐ ట్రై టు మేనేజ్. ఓకే ఓకే. ఇంకా అనిల్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అనిల్ బాబు అన్న లోలో ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడన్నా, సారీ హైలో ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడన్నా, బట్ నేను లోలో ఉన్నప్పుడు నన్ను అసలు మీరు ఘోరంగా సపోర్ట్ చేస్తారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం మిస్ అయ్యలేదు కాబట్టి పేరు కొట్టేపిచ్చిన పైకి రాకుంటారండి. ఓకే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ జగన్ అన్న ఫర్ కమింగ్. ఆల్సో ఇక ఈ సినిమా విషయానికి వస్తే, పొటేల్ మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైడ్ కి అయితే తీసుకెళ్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ టీజర్ అనేది ఒక చిన్న స్నీక్ పీక్ మాత్రమే. అస్సలు పొటేల్ రైడ్ ఒక హార్స్ పవర్ ఎట్లా ఉంటుందో మీరు సినిమాలో చూడబోతున్నారు, ఈ ఒక విషయం నేను చెప్పబోతున్నా అంతే. బట్ ఖచ్చితంగా యుల్ ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఆల్సో ఈ ఫిలిం లో నటించిన అందరికి, అంటే దీని తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ అనే విషయం నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికి. అండ్ అజయ్ అన్న, మీ గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంపాక్ట్ లో చెప్పాను, ఇప్పుడు అందరు చెప్తున్నారు, ఇంకా చెప్పింది అందరు ఒకటేసారి చెప్తే ఇక బాగుంటుంది. ఆ స్క్రీన్ లో చూడండి అజయ్ అన్న విశ్వరూపం ఎంతో మీరు చూస్తారు. అండ్ థ్యాంక్ యూ యువ అనన్య అందరు, జీవన్ ప్రియాంక అంటే ఎవరు పేరు మర్చిపోతాను, తనశ్రీ థ్యాంక్ యూ సో మచ్, అందరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన నోయల్ బ్రో థ్యాంక్ యూ. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ సురేష్ అన్న అండ్ నిషాంక్, ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు ఇదెందుకు అదెందుకు అని, బట్ ఈ సినిమా మీరు చూసి మొన్న చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు నాతో ఎక్స్ప్రెస్ చేసిన సినిమా చూసిన ఫీలింగ్ ఇప్పటికి మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్, అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సాహిత్ అంబి రిక్వెస్టింగ్ సందీప్ రెడ్డి వాగా గారు టు స్పీక్ అప్ యువర్ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికి. నాకు సాహిత్ 3-4 ఇయర్స్ నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో, అండ్ డే వన్ నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టీజర్ చూసాము. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం, రూరల్ బేస్డ్ ఫిలిమ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం, కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ, అజయ్ గారు, జీవన్, నోయల్ అండ్ ప్రియాంక, అనన్య అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ద బెస్ట్. సో ఇది సాహిత్ ది సెకండ్ ఫిలిం. ఫస్ట్ బంధం రేగట్ అనే ఒక ఫిలిం తీశాడు, ఇట్స్ వెరీ క్రిటికల్ ఎక్లెయిమ్డ్. ఐ రియలీ లైక్ దిస్ వర్క్ ఇన్ దిస్ ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం చూడలేదు నేను, బట్ కథ విని దానికి నేను టీజర్ చూశాను. టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారి మీద, కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను, అండ్ అజయ్ గారి టెరిఫిక్ ఉంది లుక్. సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఐ హోప్ మీ అందరు నచ్చుతుంది అనుకుంటాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ. యా ఇయర్ అండ్ స్టార్ట్ అవుతుంది, ఇయర్ అండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో సో స్పెషల్. ఓ ఐమ్ లిటిల్ నర్వస్ బట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ సార్. సాయి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ 1 year back వెన్ యూ కాల్డ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఐ ఆస్క్డ్ హిమ్ నన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు బికాస్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు అని I thought maybe I'll not be able to justify it, but the only reason I did it was this man standing here, because I know I have never seen this guy sitting, resting, eating on sets. All the time I saw him, he was just working. So you're such an inspiration, sir. Thank you so much. Thanks to my producers, Nishank garu, Suresh garu, thank you so much for taking care of all of us. Ajay garu, what an incredible actor you are. It has been my, I would say I'm grateful that I got to share the screen with you. Noel, you've been amazing. Ananya, you're such a sweetheart. We all know how incredibly talented you are. And Yuva, I have had a journey with this guy. And I can only tell you that I'm so proud of you and I can only wish you a glorious, glorious journey after this film. Everybody, each and everyone who's involved in the making of this film, thank you so much, guys. And I saved the best for the last. Our very favorite, D. Sandeep Reddy Vanga Garu, thank you so much. You are the pride of all the Telugu people. You're taking not just Telugu cinema, but cinema to some other level. We are very proud of you. May you keep creating milestones like this, sir. And thank you. Thank you so much, everyone. Thank you. Thank you, Priyanka. Wishing you all the very best. Now requesting Ajay garu maatladavalsindi ok kortunnamandi. Ajay garu, mee role gurinchi emaina maaku cheppadalchukunnara? Good evening, everyone. Thank you, first thing. Oka person nenu thanks cheppukovali, and that is Sahith. Thank you, brother. నాకు ఆల్మోస్ట్ ఒక 1 year back ప్రాబబ్లీ కట్ చెప్పినప్పుడు, ప్రాబ్లీ 7-8 months back, ఒక 1.5 hours, 2 hours కట్ చెప్పాడు. కట్ చెప్పినప్పుడు నువ్వు ఎలా తీస్తావు నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకి చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీ వన్, ఆల్ యాక్టర్స్, తనుశ్రీ హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్, శ్రీకాంత్ అయ్యంగా, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 months మేము ఒక 20-25 days చేసి వచ్చేసాము నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు, డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 members. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలేదు కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్లో పనిచేశారు. మిడ్ సమ్మర్లో అఫ్ కోర్స్ అంతా సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో, ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ, సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం, సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసాం అన్నట్టుంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిం తో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో, మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయి గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ, ఇల్ బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200-odd films చేశాను నా కెరియర్లో, నేనుతో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సందీప్ గారు, మీరు రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మీడియా అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కొంచెం వెయిట్ చేయించాము 2-3 hours, సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన, నాకు సాంగ్స్ ప్రొఫెసర్ సాయి పంపించారు, సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడున్నానంటే ర్యాప్ లానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బికాస్ ఆఫ్ సాహిత్, అదృష్టం
గారు కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటది, కానీ నా అదృష్టం నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిద్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రో. నేను యాక్చువల్లీ చాలా మంది మీరే పోయా మీరే మీరు మెయిన్ రోల్ అని చెప్తారు. సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లేబుల్ వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది. సో అలాంటి టైంలో వాజ్ వెరీ డిప్రెస్డ్, నేను డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ బ్రో, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే. నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నమ్మండి బ్రో నన్ను నమ్మండి అని. సో సాహిత్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. నేను మీరు ఇలా కూర్చొని చూసింది, నేను ఆ రోజు ఒక కాఫీ షాప్ లో కూర్చోబెట్టి నాకు కథ చెప్పేసేవాడు మొత్తం అంతా. ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ద స్టోరీస్. అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయ్కి చేశాను. అజయ్ అయితే అల్టిమేట్ రోల్, ఇంకా ఇట్స్ మైండ్ బ్లోయింగ్, ఐఎమ్ సో హ్యాపీ అన్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ వర్కింగ్ టుగెదర్, అమేజింగ్ అండ్ అమేజింగ్ రోల్. థ్యాంక్ యూ టు నిశాంత్ భయ్య అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఏదైనా సరే ఇంత కష్టపడే వాళ్ళని నేను చాలా తక్కువ మంది చూస్తాను భయ్య, ఎంత కష్టపడతారు భయ్య, మీరు అమేజింగ్ యువర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ యువ నాకు శశిరేఖ పర్ణయం సినిమా నుంచి తెలుసు, అంటే ఎంత పెద్ద జర్నీ మాది. సో మనుషులు డ్రీమ్స్ వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు. ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి ఈరోజు హీరో నిలబడ్డాడు హీరోలాగా అంటే నాకు ఎంత గర్వంగా ఉందండి, అంత గర్వంగా ఉంది. యువ గివ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. నా డ్రీమ్ కూడా చచ్చిపోదు, నేను ఒక రోజు ఇలా నిలబడతాను అనేది గర్వంగా ఉంది నాకు. వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. అండ్ అనన్య యువర్ అమేజింగ్. కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లుక్ పెట్టిన డైలాగ్ మర్చిపోయేవాన్ని, అంత పవర్ఫుల్ గా లీన్ అయిపోతుంది క్యారెక్టర్లు. ప్రియాంక ఆల్వేస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ యూ ఆల్వేస్ షేర్ విత్ మీ. అండ్ అన్నా మీరు అదరగొట్టిన తర్వాత మాకు ఏం మాటలు అర్థం కావట్లేదు బేసిక్ గా. సో యా, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సందీప్ అన్న సినిమాలో యానిమల్లో రణబీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదన్నా, మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యానన్నా. నేను నిజం చెప్తున్నాను, అసలు ఆ రోజు హీరో పేల్చిన అన్ని బుల్లెట్లు అన్నా, ఈ రోజు మీరు వస్తుంటే పేలిన ఎంత మీ సక్సెస్ దెబ్బలు అన్నా. అసలు మామూలుగా లేదన్నా, అసలు సక్సెస్ లో ఇంత కిక్ ఉంటుందని నాకు ఈ రోజే అర్థమవుతుంది. నేను నా పక్కన నా తమ్ముడున్నాడు, అడిగి చెప్తే నరే చూసారా సక్సెస్ లో ఇంత దమ్ము ఉంటుందిరా అని. ఈ రోజు అసలు మజా వస్తుందా నాకు ఇక్కడ నిలబడితే, నేను మామూలుగా లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అనా నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ ఇవ్వద్దు, మీరు నాకు గుర్తు పెట్టుకోదు ఏం వద్దనా, ఇవన్నీ బిస్కెట్లు కావనా, అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తున్నా. మీ సినిమాలో ఇదే ఎమోషన్ ఉంటుంది, వాడికి ఏం నచ్చితే చేస్తాడన్నా, నేను కూడా అదే చెప్తున్నా. నన్ను అసలు ఇవ్వద్దునా మీ సినిమాలో నాకు రోల్, బట్ దిస్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్. అసలు ఎలా ఉంటుందో సీన్ అసలు మామూలుగా లేదన్నా, నాకు అలానే ఫీల్ అయ్యాను నేను ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. వింధ్య ఐపీఎల్ టైంలో కూడా నువ్వు మా టైం ఇచ్చావంటే తోపునవ్వు అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద వాళ్ళు. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ అస్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అందరికంటే ఎక్కువ కష్టపడింది సినిమాలో జెన్యున్ గా సాహిత్. సాహిత్ మీ ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట, నేను రోజు 100 క్వశ్చన్లు అడిగేవాడిని. సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ గుడ్ స్పిరిట్ సార్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. అండ్ ఈ పాపని ఎవ్వరు మర్చిపోదు, ఆమె సూపర్ స్టార్. ఓ థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారిని మాట్లాడవలసింది, రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ శేఖర్ భయ్య, ఆల్వేస్ లవ్ యూ మ్యూజిక్ భయ్య. నేను ఈ స్టేజ్ మీకు చెప్పాను, నేను ఇక్కడ వస్తే భయం వేస్తుంది అని. ఆల్రెడీ అక్కడ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరు, ఎనర్జెటిక్ గా ఉన్నారా ఆఫ్టర్ వాచింగ్ టీజర్? థ్యాంక్ యూ. మీరు టీజర్ చూసినప్పుడు, టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్స్ బట్టి అర్థమైంది మా టీజర్ చాలా పెద్ద హిట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి వంగర్ గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. చాలా పెద్ద ఎనర్జీ ఇచ్చారు ఈ టీమ్ మొత్తానికి మీరు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పొటెల్ గురించి మాట్లాడాలి అంటే మా డైరెక్టర్ సాహిత్ గారి గురించి మాట్లాడాలి. బికాస్ ఒక యునో మీరందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఎలాగో వచ్చారో, మేమందరం కూడా ఈ టీమ్ ఈ మూవీ టీంలోకి అలానే వచ్చాము. బట్ చూసినప్పుడు ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు. సాహిత్ నువ్వు చెప్పిన దానికంటే 100 times బెటర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్.
యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను కానీ టీజర్ చూసిన తర్వాత అంతా మర్చిపోయాను. సో మా ప్రొడ్యూసర్స్ నిశాంక్ అండ్ సురేష్ గారు, ఈ టీజర్ లాంచ్ ఇంత బాగా అయింది అంటే దానికి మెయిన్ రీజన్ ఇద్దరే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా తర్వాత మా అందరి పేర్లు అండ్ మా కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్, ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ ఫిల్మ్ తప్పకుండా. యా అండ్ టీజర్ కి ఇంత ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ థియేటర్ ఉంది. సో మా మూవీ కూడా ఇలానే అంటే స్టార్టింగ్ ఇంత పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంతే ఫుల్ ఆడియన్స్ తో ఫుల్ థియేటర్ తో 100 డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ ఆల్ సెంటర్స్, 100 సెంటర్స్ కొంచెం ఎక్కువే, బట్ వి కెన్ డ్రీమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటా. నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ లో కలిస్తే పొట్టేలు అనన్య అని పిలవాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ. సో నౌ రిక్వెస్టింగ్ శేఖర్ చంద్ర గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడలేనండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మెయిన్లీ సందీప్ గారు, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్, ఫర్ గివింగ్ అస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సాహిత్ గారు బ్రదర్ లాగా చెప్పాలంటే ఆల్రెడీ సవారి అని ఒక మూవీ చేశాను. సో మీరు ఆల్రెడీ వినుంటారు, దోస్తులందరికీ దావత్ ఇస్తా. సో ఇవన్నీ అలాంటి బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఇచ్చి అండ్ ఈవెన్ దిస్ సాంగ్ ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల. సో అగైన్ వర్కింగ్ ఫర్ దిస్ పొటేల్, ఇట్స్ లైక్ ద సేమ్ టీమ్ అండ్ సేమ్ ఎనర్జీ, సేమ్ పాజిటివిటీ. బట్ కథ మటుకి నేను విని షాక్ అయ్యాను. లైక్ ఇట్ ఇస్ వెరీ మచ్ ఇన్ టు సోషల్ థింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మెయిన్ చదువు గురించి ఉంటుంది. సో వెరీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫిలిం అండి. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్, సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ థ్యాంక్ కాసర్ల శ్యామ్ గారు, ప్రతి సాంగ్ను కూడా మీనింగ్ఫుల్గా ఎలివేట్ చేశారు ప్రతి సాంగ్ని. అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ యాక్టర్స్ అయితే చెప్పవసరం లేదు. ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఒక ఛాలెంజ్ లాగా ఉంది. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే లాట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. అజయ్ గారు అయితే అసలు చింపేశారు. ఆ క్యారెక్టర్ చూస్తుంటేనే నైట్ నిద్ర పట్టదు అనమాట, అలాంటి వైబ్ ఇచ్చారు. అండ్ ఆల్ హీరో హీరోయిన్స్ అండ్ ఎవ్రీ వన్, నోయల్ బ్రో, సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్రొడ్యూసర్స్, ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద నైస్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ యూ చంద్రకృష్ణ గారు టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్ అండి ప్లీజ్. Oh, yes, come on. Special entry. Superstar ki koncho. Oh, gatti ka noise cheyali. Adi, very good. Hi, andariki good evening. Good evening. Hi, andariki namaste. Na peru Tanushree. Kaadi yochana. సందీప్ సార్ కి నా నమస్కారములు. సందీప్ సార్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ మూవీ అవకాశం ఇచ్చినందుకు సాహిత్ సార్ థ్యాంక్ యూ. అలాగే సురేష్ సార్ కూడా థ్యాంక్ యూ. అలాగే టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అప్పటి నుంచి ఈ లైన్ సార్ రియాజ్ చేస్తున్నావు. వీళ్ళందరిలో ఎవరు సారో తెలియదు కానీ సురేష్ గారు మాత్రం నిజంగా సరే అది చాలా మంది తెలుసు ఇక్కడ. సో నా యువ చంద్రకృష్ణ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సునామీ తర్వాత యువ గారు ప్లీజ్. Good evening all. Firstly, I would like to thank God and my parents. Ikkadiki vachina friends and family andarki hi. And na blood group students. Tamulu takku energy chaal chaal chepparu kada students ante. Adhi ippudu koncham set avutundi. Meer ichina ante ఒక సినిమా రిలీజ్ అయితే
ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలో ఫస్ట్ స్టూడెంట్స్ మన హాల్స్ ని నింపేది ఎవరంటే మీ స్టూడెంట్సే. మీరు పెట్టే స్టేటస్లు, మీరు పెట్టే, మీరు పబ్లిసైజ్ చేసే టాక్, దగ్గరుండి ఒక సినిమాని మీరు మోస్తారు. తెలుగు సినిమాకి మీరు చేసే కాంట్రిబ్యూషన్కి లవ్ యూ. చాలా ఇంపార్టెంట్ రా బాబు మీరు సినిమాకి. అండ్ మీరు ఇచ్చిన ఎనర్జీతో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పవర్ హౌస్ సందీప్ అన్న, అంటే నాకు అంటే ఎవ్రీవన్ అందరూ అట్లనే ఆస్ట్రాక్ మూమెంట్లో ఉన్నారు. ఆ సినిమాలో ఉంటుంది వేదంలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు నా సినిమాకి సందీప్ అన్న వచ్చారు అంటే ఉన్నాడు లక్ష్మి, దేవుడు ఉన్నాడు. సో అన్న, సందీప్ అన్న మీ గురించి ఆల్రెడీ అందరూ చెప్పేశారు, మీరు ఎంత మీ ఫిలింలో ఉండే డిస్టింక్ స్టైల్ గురించి కానీ వాళ్ళు వాళ్ళ ఫేసెస్ ఇంపాక్ట్ గురించి. నాకు పర్సనల్గా ఒక ఫిలిం లవర్గా ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాలంది. మీ ఫిలిం మేకింగ్లో నాకు మీ గ్రామర్ స్టైల్ చాలా చాలా ఇష్టం అన్న. ఎస్పెషల్లీ ఒక చిన్న చిన్న థింగ్స్ మీరు యూజ్ చేసే టాప్ యాంగిల్ షార్ట్స్, అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వచ్చు, యానిమల్ క్లైమాక్స్లో అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ యానిమల్లో మీరు వాడిన మ్యాచ్ కట్స్, నాన్ లీనియర్ నేరేషన్, నాకు థియేటర్లో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒక హై ఇలా వస్తూ ఉండింది. అండ్ క్లైమాక్స్ అంటే స్పెషల్ మెన్షన్ అన్న, క్లైమాక్స్ ఆన్ పేపర్ చూసుకుంటే ఏముంది, ఇప్పుడు హీరో విలన్ చచ్చేదాకా కొట్టుకోవాలి, ఇంకా జస్ట్ ఇంకా హ్యాండ్ ఫైట్ అంతే. బట్ అంత సీ అలాంటి నార్మల్ సీన్ని జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ షార్ట్ డివిజన్ అండ్ ఎడిట్ ప్యాటర్న్, ఐ వాజ్ గ్లూడ్ ఎంటైర్ సీన్ మొత్తం అయ్యే వరకు మీరు వేసిన క్లోజుల దగ్గర నుంచి. క్రేజీ ఇంపాక్ట్ అన్న, అసలు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. మీరు ఉన్న ఆ స్టైలిష్ ఫిల్మ్ మేకర్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా లవర్గా చెప్తున్నాను, అండ్ చాలా కోట్ల మంది లాగే నేను కూడా ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. బికాజ్ మీ అందరిలాగే ఏ సినిమా నచ్చినా ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళిపోతాను. సో డెఫినెట్లీ అన్న, ఇంక ఎన్ని టికెట్లు దొరుకుతాయో మీకు చెప్పక్కర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్, మీరు ఇక్కడికి రావడం ప్రణయ్ అన్న అండ్ మీరు చేసిన సపోర్ట్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. అండ్ నెక్స్ట్ మా ఫిలింలో ఇంతకుముందు మర్చిపోయాను, ఫేస్ ఆఫ్ విలేజ్ అని ముద్దుగా పిలుచుకుంటామండి. మా ఫిలింలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఐ థింక్ వాళ్ళు పడుకోలేదు అనుకుంటున్నా గురు. ఓకే, సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందాక ప్రొడ్యూసర్ నిశాంక్ చెప్పినట్టు ఒక మట్టి కథ. అన్ని ఎలిమెంట్స్ మనకు తెలిసినవే, ఇదేమి అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి ఇదంతా కాదు. మన ఊర్లో ఒక జాతర జరిగితే ఎలా ఉంటుంది, మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అలా ఈ సినిమా మనకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది, అన్ని మనకు తెలిసిన ఎలిమెంట్సే. కానీ ఆ ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేశారు, ఎన్ని సర్ప్రైజులు ప్లాన్ చేశాము, స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్, ఇది మిమ్మల్ని హుక్ చేస్తుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇది మన సినిమా, ఒక పక్కా కమర్షియల్ తెలుగు సినిమా విత్ అ గుడ్ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్. నాకు ఈ ఫిలిం ఎసెన్స్ గురించి ఒకటే చెప్పాలి అంటే, ఇప్పుడు లైఫ్లో చాలామంది ఒక గొప్ప డ్రీమ్తో దే విల్ బి ఫైటింగ్ హార్డ్, ఏదో ఒకటి చేసి నేను గోల్ సాధించాలరా అని చెప్పి. సో అలా మీరు వెళ్తున్నప్పుడు మీ పాత్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఫోర్సెస్ ఫిజికలీ ఆర్ మెంటలీ మీకు ఎన్నైనా ఛాలెంజెస్ రావచ్చు. అప్పుడు మనకు కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది, అరే మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి. కానీ అప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, లేదురా నువ్వు చేసేది కరెక్టే, నువ్వు లాస్ట్ వరకు వెళ్ళు, చివరి దాకా వెళ్ళు, సాధించు అని ఒక వాయిస్ చెప్తుంది చూడు. ఆ వాయిస్ తీసుకొని వెళ్ళి సాధించిన వాళ్ళందరికీ, అండ్ ఎవరైతే ఒక గోల్తో ఆ ఫైర్తో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ, మీ అందరి సినిమా చూస్తే మీకు మీరు గుర్తొస్తారు, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటారు. బికాస్ నేను చేసిన క్యారెక్టర్ పేరు గంగ, ఆ గంగ ఎవరో కాదు, మీలో ఒకడు. సో మీ అందరికీ ఈ సినిమా చాలా చాలా కనెక్ట్ అవుతుంది, అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు సీ యూ అట్ ద థియేటర్స్. అండ్ ఫస్ట్లో చెప్పినట్టు స్టూడెంట్స్, స్పెషల్ రెస్పాన్సిబిలిటీ మీరే, వీకెండ్సే కాదు వీక్ డేస్ కూడా హౌస్ఫుల్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈస్ ఫ్యామిలీస్. ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్ చదువు అనే ఎలిమెంట్. సో ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా హుకింగ్గా ఉంటుంది, మీతో పాటు మీ పేరెంట్స్ని తప్పకుండా తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే మీ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను, ఒకవేళ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొటేల్ సినిమా వెళ్ళారు అంటే, అరే 2.5 గంటలు టైం వేస్ట్ చేసావేంట్రా అని మాత్రం దయచేసి అనుకోండి. ఎందుకంటే వాళ్ళు చూసింది ఒక గొప్ప సినిమా, ఒక ఇన్స్పిరేషనల్ సినిమా చూసి వచ్చారు. ఇది నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత మీరు కూడా మీ ఒపీనియన్ అదే అని చెప్తారని నేను నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్
టెక్నీషియన్స్ అండ్ క్రూ గురించి నేను మాట్లాడే టైం తక్కువ ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు సే శేఖర్ అన్న అసలు మ్యూజిక్ అయితే గూస్ బంప్స్. ఇంకా నేను థియేటర్లో ఇంకా మేము రిలాక్స్ వచ్చేయచ్చు, ఆర్ఆర్ మాకు అర్థమైపోయింది ఏ రేంజ్లో వెళ్తుందో. అండ్ అజయ్ అన్న నేను వెళ్ళిన ప్రతి కాలేజ్ ఈవెంట్లో చెప్పాను, అది వాళ్ళు చూశారు అజయ్ అన్నని మీరు ఇంకో లుక్లో చూడబోతున్నారు అని. ఐ హోప్ మీ అందరికి నచ్చింది, మీ రెస్పాన్స్ బట్టే మాకు అర్థమైపోయింది. అండ్ టు ఆల్ ది యాక్టర్స్ అందరూ 100% కమిట్మెంట్ పెట్టి చేశారు. అండ్ సాయిద్ గురించి ఓన్లీ వన్ వర్డ్, అంటే మన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఆర్ అట్లాస్ ఒక స్టోన్ ఎత్తినట్టు వన్ మ్యాన్ షో అండి. 100 to 150 మెంబర్స్ ని సెట్ మీద అవుట్డోర్ లో మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు మాకున్న రీసోర్సెస్ కి. ఐ నో యువర్ హార్డ్ వర్క్ మామ. అండ్ ఒక డైరెక్టర్ కి విజన్ ఉన్నంత మాత్రం సరిపోదు, దానికి వెనకాల ఒక ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ ఉండాలి. నిశాంక్ మామ అండ్ సురేష్ అన్న, మీరు సినిమాని జస్ట్ ప్రొడ్యూస్ చేయలేదు, మీరు సినిమాని ప్రేమించారన్న, మీరు పిచ్చ పిచ్చగా ప్రేమించారు. మీరు చూసింది ఆ ప్రేమ ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూసారు. సో థ్యాంక్ యూ సో మచ్, మనం థియేటర్స్ లో కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అండి. ఆల్సో అండ్ నేను ఇంతకుముందు శేఖర్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను, ఇది తన కెరియర్ బెస్ట్ ఫిలిం అండి, శేఖర్ చంద్ర గారిది. ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో ది బెస్ట్ విజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్సో శ్యామన్న, అసలు మీ నాకు ఇంతకుముందు 2 హిట్ సాంగ్స్ రాసిచ్చాను, ఈసారి అయితే మొత్తం సింగిల్ కార్డు, చాలా బాగా రాశారు. అండ్ ఈ సాంగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అందరికి ఇక్కడికి వచ్చినందుకు. ఆల్సో సందీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సో ఏంటండి మీడియా మిత్రులే, గిఫ్ట్ ఇవ్వకుండా హ్యాపీ బర్త్డే నేను చెప్పడమే. జీవన్ గారు మీరు పాట పాడండి బర్త్డే సాంగ్. థ్యాంక్ యూ అండి, ఆయన వాయిస్ లో బర్త్డే సాంగ్. ఓకే అమ్మా, బాగుంది రిక్వెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీబడి. హ్యాపీ బర్త్డే ఇండియా. థ్యాంక్ యూ.